అందరికీ నమస్కారం. ఈరోజు వింజమూరు మండల కోవిడ్-19 కమిటీ సమావేశం తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. ఈ కమిటీ తీర్మానంలో మనం షాపులు ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు తీసుకోవడానికి కమిటీ ఆమోదం తెలపడం జరిగింది. షాపు యజమానులు దానిలో పనిచేస్తున్న గుమస్తాలు ఖచ్చితంగా గ్లౌజెస్ మాస్క్ వేసుకొని ఉండాలి, శానిటైజర్స్ ఉపయోగించాలి. అట్లాగే షాప్ ముందు బకెట్టు నీళ్లు సబ్బుతో ఈ కొనుగోలుదారుల చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత షాప్ లోపలికి అనుమతించాలి. దానివల్ల షాపు యజమానులకు కానీ లేదా కొనుగోలుదారులకు కానీ ఒకరింటి ఒకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి అందరికీ కూడా ఈ కమిటీ తీర్మానం చేసి ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా మనకి వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. సామాజిక దూరం పాటిస్తూ వారి చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్తో కానీ సబ్బుతో కానీ శుభ్రం చేసుకుంటే వారికి వారి కుటుంబ సభ్యులకు వైరస్ అంటకుండా ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి కమిటీ తీర్మానం చేసింది. కాబట్టి వింజమూరు మండల ప్రజలందరూ కూడా ఇంకా మనకి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది కాబట్టి ఈ మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించాలి. అట్లాగే చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వింజమూరు మండల ప్రజలందరూ కూడా ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలి. అట్లాగే పాటిస్తే వారికి వారి కుటుంబ సభ్యులకి కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సూచనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి అందరినీ కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూచనలు పాటించి చక్కగా వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.